లక్ష్మీనారాయణ గారు, మీరు స్టీల్ ప్లాంట్ కోసం న్యాయస్థానంలో పోరాడుతున్నారు, మరోవైపు స్టీల్ ప్లాంట్ ఒకవేళ ప్రైవేటైజ్ చేసినా కానీ మేము వచ్చి జాతీయకరణ చేస్తామని చెప్పి మీ పోరాటానికి మద్దతుగా ఒక పార్టీ కొత్తగా వచ్చింది ఈరోజు దేశంలో. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో నిన్న ఆయన కేసీఆర్ గారు స్వయంగా ప్రకటించారు, ఆ పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఉన్న కేసీఆర్ గారు, స్టీల్ ప్లాంట్ని మేము ఖచ్చితంగా జాతీయకరణ చేస్తాము, మేము ఈ ప్రైవేటైజేషన్కి వ్యతిరేకమని. మరి మీ డిమాండ్కి అనుకూలంగా ఉన్న పార్టీ వచ్చింది కదా, మీరు కూడా అందులో జాయిన్ అవుతున్నారు అని అన్న ఒక బయట వినిపిస్తూ ఉన్నా, ఏంటి ఏమంటారు? కూడా విన్నానండి నేను కూడా ఈ విధంగా, ఎందుకంటే ఈ మధ్య సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఏది చిన్నది జరిగినా కూడా వెంటనే అన్వయించుకోవడం చాలా మందికి ఇది సహజంగా ఒక ప్రవృత్తిగా మారిపోయింది మన రాష్ట్రం. బేసిక్ ఇష్యూ ఏంటి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్. కాబట్టి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అన్ని పార్టీలు కూడా వద్దంటారు, అన్ని పార్టీలు కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాకుండా మద్దతు ఇస్తున్నాయి. మరి నేను అన్ని పార్టీల్లో జాయిన్ అవ్వాలి కదా, మరి సడన్ గా బీఆర్ఎస్ గురించి చెప్పారు ఇప్పుడు. అంటే నిన్న కేసీఆర్ గారు ఎక్కువగా మాట్లాడారు స్టీల్ ప్లాంట్ గురించి. మాట్లాడారు, ఎందుకంటే ఆ ఇష్యూ లైవ్ ఇష్యూ కాబట్టి, లైవ్ ఇష్యూ అది ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కాబట్టి. బీఆర్ఎస్ అన్న పార్టీ ఆంధ్రప్రదేశ్ లో రావడానికి కూడా ప్రయత్నిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా ఆయన మాట్లాడతారు. ఆయన మాట్లాడారు అంటే ఒక పొలిటికల్ సైడ్ నుంచి ఆయన మాట్లాడారు, కానీ ప్రజలందరూ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాకుండా మనం అందరం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఎంతమంది ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కి అగేన్స్ట్ గా మాట్లాడతారో, ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ కాకూడదు అని మాట్లాడతారో, వారందరికీ కూడా నేను ఎప్పుడు కూడా అభినందనలు చెప్తుంటాను. ఇలాగా అందరిలో సమిష్టిగా మనం కనుక పోరాడగలిగితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ను మనం ఆపగలం. ఆ సందర్భంగా కేసీఆర్ గారికి కూడా మనం కృతజ్ఞతలు వ్యక్తం చేయాలి. మీరు ఆ పార్టీలోకి వెళ్తున్నారా లేదా అని అనేది యాక్చువల్ గా బాగా వస్తుంది కదా బయట చర్చ, దాని మీద ఏమంటారు? చెప్పారు, నన్ను అన్ని పార్టీల్లో జాయిన్ చేసేస్తుంటారు, రోజు నేను మూడు పార్టీల్లో జాయిన్ అవుతాను. ఏ కొత్త పార్టీ వచ్చినా మీ పేరు వినిపిస్తుంది కదా లక్ష్మీనారాయణ, వినిపిస్తుంటుంది. అంటే నేను అదే అంటాను, రోజు మూడు పార్టీల్లో నన్ను జాయిన్ చేస్తుంటారు కాబట్టి ఇది కూడా ఆ విధంగా జరుగుతున్న చర్చ మాత్రం. ఇక అంటే ముందస్తు ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో తప్పదు అని అనే ఒక వాతావరణం అయితే కనిపిస్తోంది. ఏప్రిల్ కల్లా ముందస్తు ఎన్నికలు వస్తున్నాయి అని చెప్పి